ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఈ వారం బాగుంది. కొనుగోలు చేసే స్థిరాస్తుల విలువ పెరగటం, వాటిలో కొంత బాగా నమ్మి వేరే చోట అభివృద్ధి చేయటం జరుగుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతి విషయంలోనూ మీకు మీరుగా ఒక అంచనాకి వచ్చి మీ మనసును మీరు సమాధాన పరుచుకొని చేసేటువంటి కార్యక్రమాలు విజయవంతమైన పొందాలని నడుస్తాయి. ఎవరు ఎన్ని చెప్పినా కానీ రెండు వైపులా విని, రెండు వైపులా చూసి వాస్తవాల్ని నిర్ధారించుకుంటారు. గతంలో ఒకవైపు మాత్రమే విని నిర్ణయాలు తీసుకొని మానసికంగా కష్టపడటం, కొంతమంది మీ నిర్ణయాల వల్ల నష్టపోవటం జరిగింది. దాన్ని సరిదిద్దుకోవడానికి రెండు వైపులా వాదనలు విని, రెండు వైపులా విషయాలు ప్రత్యక్షంగా చూసి తెలుసుకొని నిర్ణయాలు చేయటం బాగుంటుంది చెప్పని భావిస్తారు. ఆ విధంగా మీరు చేసేటువంటి దాంట్లో పారదర్శకత ఉంటుంది, అందరూ కూడా మెచ్చుకుంటారు. మీ ద్వారా సహాయం పొంది కీలక సమయంలో మీకు సహాయం చేస్తామని చెప్పిన వ్యక్తులు మోహం తప్పించడం, ఫోన్ చేసిన అందుబాటులో లేకపోవటం మీ మనోవేదనకు కారణమవుతుంది. మనం ఎవరికైతే సహాయం చేశామో వాళ్ళ వల్లే ఇబ్బందులు వస్తున్నాయి. ఎవరైతే దుష్టులు దుర్మార్గులను భావించి వాళ్ళకి ఏ రకమైన సహాయం చేయలేదో వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి నష్టము కలగలేదు. కానీ మనం అభిమానించినటువంటి వ్యక్తులు, మన వాళ్ళు అనుకున్న వ్యక్తులు, మనం విశేషంగా సహాయం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇబ్బందులు రావటం మనోవేదనకి కారణమవుతుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, H1B వీసాకు సంబంధించిన విషయాలు, విదేశాలకు సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది, మనోధైర్యం కలుగుతుంది, ఏమి ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు. ఆ గుర్తింపు లభిస్తుంది, లభించిన దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. లభించడం ఎంత కష్టమో దాన్ని కాపాడుకోవటం అంతకంటే ఎక్కువ కష్టం. ఆ కష్టాన్ని మీరు గుర్తించి జాగ్రత్తగా మసులుకుంటారు, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు, మానసిక స్వచ్ఛతకి మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా సరే ముఖం మీద మాట్లాడేయటమే, మనసులో పెట్టుకోవటం అనేది లేదు. దానివల్ల తాత్కాలికంగా విరోధాలు వచ్చినా లాంగ్ రన్లో దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఫలానా వ్యక్తి ఎప్పుడు చెప్పినా నిజమే చెప్తాడనేటువంటి ఒక ట్రాక్ రికార్డు మీకంటూ ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు పూజా పురస్కారాలు అయిన తర్వాత మీ ఇష్టమైనటువంటి దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి ప్రథమ తాంబూలాన్ని, దాన్ని రాజతాంబూలం అంటారు, దాన్ని నివేదనగా పెట్టడం చెప్పదగినటువంటి సూచన. అదే కూడాను ఈ రాశిలో జన్మించిన వారు ఉదయం సాయంత్రం సర్పదోష నివారణ చూడడంతో స్నానం చేయటం చెప్పదగిన మరొక సూచన.